శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ప్రపంచ భాషలలో ఎన్నో భాషలు ఉన్నాయి అన్ని దేశాల్లోనూ, కానీ ఎక్కడ ఏ భాషలో లేనటువంటి మహత్తర సాహిత్య ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ. సంస్కృత సాహిత్యంలో ఇది ఆవిర్భవించిన తెలుగు సాహిత్యంలో శాఖోపశాఖలుగా ఇది విస్తరించింది. ఈ అవధాన సాహిత్య ప్రక్రియ ఇందాక పెద్దలు చెప్పారు, సాహిత్యం అంటేనే ఆలోచన అమృతం. మనం ఎంత ఆలోచించగలిగితే అంత అమృతాన్ని ఆస్వాదించిన రసానుభూతి కలుగుతుంది. సాహిత్యం యొక్క శక్తి అది. ఆ సాహిత్యం ద్వారా మనం ఆస్వాదించే రసామృతము మన యొక్క సంస్కారాన్ని విజ్ఞానాన్ని ప్రవర్ధమానం చేస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే సాహిత్యంలో మారుతీరావు గారు చెప్పినట్టు ఆ శ్లోకము, మనకు చిత్రకవిత్వము, బంధకవిత్వము ఇవన్నీ సంస్కృత సాహిత్యం నుంచి కూడా ఉన్నాయి, తెలుగులో కూడా అలాగ వచ్చాయి. ప్రబంధ కవులు కూడా చిత్రబంధ కవిత్వాలు రాశారు. ఇప్పుడు ఇంచుమించు తిరుపతి వెంకట కవులు, కొప్రపు సోదర కవుల యొక్క తరం నుంచి కూడా ఈ వస్తున్నటువంటి మనకి అవధాన ప్రక్రియ ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి చిత్రబంధ కవిత్వాలకు వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ప్రక్రియ. అష్టావధానం అంటే 8 అంశాలు. 8 అంశాలు చిత్ర విచిత్రంగానే ఉంటాయి. 2007లో భాగ్యనగరంలో నేను పంచసహస్రావధానం చేసినప్పుడు దత్తపదులు కొన్ని వేరు, సమస్యలు కొన్ని వేరు, ఇవి ఇలా నిర్వహించడం జరిగింది. గోదావరి సేవ నుంచి వచ్చిన ఒక మహాపండితులు, ఒక ఆయన నాకు ఒక విచిత్రమైన దత్తపది ఇచ్చారు. పెప్సీ, మజా, కోకాకోలా, థమ్సప్ ఈ 4 శబ్దాలతో తిరుమలలో బ్రహ్మోత్సవాలు వర్ణించవలసిందిగా అడిగారు. పెప్సీ, మజా, కోకాకోలా, థమ్సప్ ఈ 4 శబ్దాలతో పద్యం అలుతూ ఆసూగా పద్యం అలడం. హ్రీ కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఒక వంక విద్యుత్ దీప కాంతులు మిరుమిట్లు కలుపుతూ ఉంటాయి, అవి మొదటి పాదంలో వర్ణించాను. పెప్సీ కోసం దీప ప్లస్ ఇప్సా ప్లస్ ఈడ్యా, పెప్సీ, పెప్సీ పదానికి 3 సంధులు. హ్రీ కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై వేదవిత్ ప్రాకామ్యాంచిత సామజారవం మంత్రస్ఫీతమై, సామజారవం సామవేదాదుల మంత్రఘోషలు ఒక వంక, సామజార చోట మజా, మంత్రస్ఫీతమై కష్టి చే కోకా కోల శుభాంకుచూచదరు భక్తుల్ తిర్మలన్. సంస్కృతంలో కోల అంటే వరాహము, ముందు వరాహస్వామిని చూస్తాం మనం. కష్టం అనుకోకుండా భక్తులు కష్టి చే కోకా కోల శుభాంకు, కోకా కోల కోసం భక్తులు తిర్మలన్. బ్రహ్మహృత్ సాకల్పోత్సవ వేళ, బ్రహ్మోత్సవ సమయాల్లో బ్రహ్మ హృదయపూర్వకంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మహృత్ సాకల్పోత్సవ వేళ దైవత వతంస ప్రాభవం బొప్పగన్, వతంసప్ అని చోట థమ్సప్, వతంసప్ ప్రాభవం అని చోట థమ్సప్. హ్రీ కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై వేదవిత్ ప్రాకామ్యాంచిత సమజారవం మంత్రస్ఫీతమై కష్టి చే కోకా కోల శుభాంకుచూచదరు భక్తుల్ తిర్మలన్. బ్రహ్మహృత్ సాకల్పోత్సవ వేళ దైవత వతంస ప్రాభవం బొప్పగన్, అంటే ఇటువంటి శబ్దాలతో కూడా బ్రహ్మోత్సవాలు వర్ణించవచ్చా? ఇక్కడ అవధాని ప్రతిభా విశేషాలు ఒక పక్క అలా ఉంచుతాం. ఇంత సర్వాంగ సుందరంగా నేను పద్యం చెప్పడానికి కారణం ఏమిటంటే తెలుగు భాషకున్నటువంటి విరాణ్మూర్తివంతమైనటువంటి మహత్తర శక్తి.